మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న సైర నరసింహారెడ్డి టీజర్ తాజాగా విడుదలైంది. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు, అదే రోజున టీజర్ ను విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఒకరోజు ముందే ఈ సర్ప్రైజ్ ను ప్రేక్షకులకు అందించారు. టీజర్ లో బ్రిటిష్ పాలనలోని రాజరికాలను చూపించారు. ఒక బ్రిటిష్ వ్యక్తి సైర నరసింహారెడ్డి అని అరుస్తున్నప్పుడు చిరంజీవి గుర్రంపై వచ్చి పోరాడుతున్న సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి. స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఉయ్యాలవాడ పాత్రలో చిరంజీవి ఒదిగిపోయారు. కొనిదల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అందులో చిరుకు జోడీగా నయనతార నటిస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చిరుకు గురువుగా కీలక పాత్ర పోషించారు. విజయ్ సేతుపతి, జగపతి బాబు, సుదీప్, తమన్నా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతిన ప్రేక్షకుల ముందుకు రానుంది. స్వాతంత్ర పోరాటం నేపథ్యంలో సాగే చిత్రం కావడంతో ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను హాలీవుడ్ నిపుణుల ఆధ్వర్యంలో తెరకెక్కిస్తున్నారు. సుమారు ₹200 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్ తదితర భాషల్లో సినిమా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.